హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం స్వాతంత్రోద్యమ కాలంలో సమాజ వికాస ప్రయోగాలు, స్వాతంత్రోద్యమ కాలంలో సమాజ వికాస ప్రయోగాలు అనేవి మనం ఈ ఎగ్జామ్స్ అనేటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 3 మెయిన్స్ కి మరియు గ్రామ సచివాలయ ఉద్యోగాల కొరకు ఈ టాపిక్ ఎంతో విలువైనదండి. దీని నుంచి ప్రశ్నలు కూడా గతంలో వచ్చిందండి. గతంలో గనక చూస్తే ఫిర్కా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అనేసి గతంలో జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీలో రావడం జరిగిందండి. ఈ టాపిక్ నుంచే దీన్ని ప్రకాశం పంతులు గారు ప్రవేశపెట్టారండి. ఇలానే ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డిస్కస్ చేసుకుందాం. చూడండి, అసలు స్వతంత్రోద్యమ కాలంలో సమాజ వికాస ప్రయోగాలు ఎందుకు చేశారంటే, అప్పటి వరకు భారతీయుల యొక్క ఆర్థిక విధానాలు లేకపోతే ఆర్థికపైనటువంటి అంశాలు అనేవి భారతీయులకు వచ్చేసరికి తక్కువగా ఉండేవండి. కాబట్టి వీరందరినీ సమీకరించి భారతీయులందరినీ ముఖ్యంగా వచ్చేసరికి వ్యవసాయ రంగంలో వచ్చేసరికి సరైనటువంటి విధానాలు లేకపోవడం వల్ల ప్రజలకు అల్పాదాయం అనేది లభించేదండి. కాబట్టి వీరందరూ వేరువేరుగా ఈ యొక్క వ్యవసాయం చేసుకోవడం ద్వారా, వీళ్ళలో కలిసికట్టతనం అనేది లేకపోవడం ద్వారా ఆర్థికంగా ఎదుగుదల అనేది లేకపోవడం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇంతేకాకుండా కౌలు రైతులు వచ్చేసరికి దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాం. ఇవన్నీ అప్పుడు ఉన్నటువంటి మన నాయకుల్ని కలిసి వేసిందండి. కాబట్టి ప్రజలందరినీ సమీకరించి ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి అంశాల్ని క్రోడీకరించి ప్రజల్లో అభివృద్ధి సాధించడానికి ఈ యొక్క స్వాతంత్రోద్యమ కాలంలో కొన్ని సమాజ వికాస ప్రయోగాలని చేయడం జరిగిందండి. అంటే పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అగ్రికల్చర్ పీపుల్, లేకపోతే ఇంకా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరినీ ఆ రంగంలో సమీకరించి దా యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కోసము, మరియు సామాజిక స్థిరత్వాన్ని సాధించడం కోసం స్వాతంత్రోద్యమ కాలంలో కొన్ని ప్రయోగాలు అయితే చేయబడ్డవి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, మొట్టమొదటిసారిగా చూసినట్టయితే గుర్గావ్ ప్రయోగము అంటారండి. దీన్ని 1920లో ప్రారంభించడం అనేది జరిగిందండి. 1920లో ప్రారంభించారు. దీన్ని ఎవరు ప్రారంభించారండి అంటే ఎఫ్ఐ బ్రయన్ అనేటటువంటి ఇంగ్లీష్ అధికారి మొట్టమొదటిసారిగా ఈ యొక్క గుర్గావ్ ప్రయోగాన్ని ప్రారంభించడం అనేది జరిగిందండి. దీని ద్వారా ఏం చేశారంటే, ఈయన మొట్టమొదటిసారిగా పంజాబ్ లో వచ్చేసరికి గుర్గావ్ లో డిప్యూటీ కమిషనర్ గా పోస్టింగ్ చేయబడ్డారు. అప్పుడు సమాజ అభివృద్ధి కార్యక్రమాలు ఆ సమాజ వికాస ప్రయోగాలు అనేది ప్రారంభించారండి. ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఒక సమాజ వికాస ప్రయోగాలకి ప్రారంభం అనేది జరిగిందండి. కాబట్టి దీనిలో ఏం చేశారు అని కనుక చూస్తే, అప్పటి వరకు కుంటుపడుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ఉత్పత్తుల్ని పెంచడానికి మరియు మౌలిక సదుపాయాల్ని పెంపొందించడం కోసము, మరియు అప్పుడు వివాహాల్లో జరిగేటటువంటి విపరీతమైనటువంటి ధన వ్యయాన్ని అరికట్టడం కోసము, అంతేకాకుండా ఇప్పటికీ మనం చూసినట్లయితే వివాహాల్లో వచ్చేసరికి ఆహార పదార్థాలు అనేవి ఎక్కువగా తయారు చేయటం వల్ల వాటిని దుర్వినియోగం అనేది జరుగుతుందండి. ఎక్కువ ఆహార పదార్థాలు దుర్వినియోగం చెందడం, ఇలాంటి వాటినటువంటి గమనించినటువంటి ఎఫ్ఐ బ్రయాన్ అనేటువంటి గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ గా నియమించబడినటువంటి ఎఫ్ఐ బ్రయాన్ గారు ఈ ప్రయోగానికి, ఈ అభివృద్ధి కార్యక్రమానికి నాందిగా చెప్పవచ్చండి. మొట్టమొదటి సమాజ వికాస ప్రయోగం చేయడం జరిగిందండి డిప్యూటీ కమిషనర్ హోదాలో గుర్గావ్ జిల్లాలో. ఆ తర్వాత ఈయన 1933లో పంజాబ్ గ్రామీణ పునర్నిర్మాణ కమిషనర్ గా ఏర్పాటయ్యారండి. పంజాబ్ లో గ్రామీణ పునర్నిర్మాణ
కమిషనర్ గా ఈయన్ని నియమించడం అనేది జరిగిందండి. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు అనేది ఊపందుకోవడం ప్రారంభం జరిగిందండి. మొట్టమొదటిసారిగా డిప్యూటీ కమిషనర్ గా గుర్గావ్కి నియమించబడ్డారు. అప్పుడు సమాజ వికాస ప్రయోగాల్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈయన పంజాబ్ గ్రామీణ పునర్నిర్మాణ కమిషనర్ గా నియమించబడ్డారు. 1933లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకనేది సాగింది. కాబట్టి చూడండి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, ప్రజల్ని ఒక చోటగా చేర్చి ప్రజల యొక్క భాగస్వామ్యంతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటము, అట్లనే గనక చూసినట్లయితే ప్రజారోగ్యాన్ని పెంపొందించడము, ప్రజారోగ్యాన్ని పెంపొందించడము, వ్యవసాయ రంగాన్ని చేయటము, ఇంకా అభివృద్ధి పథకాలను వ్యవస్థీకరించడము, అభివృద్ధి పథకాలని వ్యవస్థీకరించడము, ఇంకా చెప్పాలంటే ఉత్సవాలు వివాహాల్లో జరిగేటటువంటి ధన వ్యయాన్ని కూడా అరికట్టడానికి ఈ ప్రయోగం యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్పొచ్చండి. ఈ ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను పంజాబ్ ప్రభుత్వం గమనించి 1935-36లో కనుక చూసినట్లయితే ఈ అభివృద్ధి పథకానికి 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలని విరాళంగా 1 కోటి రూపాయలు నిధిగా, నాకు విరాళం నుంచండి, నిధిగా 1 కోటి నిధిని దీనికి కేటాయించడం అనేది జరిగిందండి. కాబట్టి చూడండి, మొట్టమొదటి ప్రయోగం వచ్చేసరికే గుర్గావ్ ప్రయోగం అనుకున్నాం. ఇది 1920లో స్టార్ట్ అయింది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఎఫ్ఐ బ్రయన్ అని చెప్పొచ్చు. ఈయన డిప్యూటీ కమిషనర్ గా గుర్గావ్కి నియమించబడ్డాడు. అప్పుడే ప్రజల భాగస్వామ్యాన్ని, పార్టిసిపేషన్ తీసుకుని వ్యవసాయ ఉత్పత్తిని, వ్యవసాయ రంగాన్ని, మౌలిక రంగాల్ని, మరియు ఈ యొక్క వివాహాల్లో జరిగేటటువంటి ధన వ్యయాన్ని అరికట్టడమే కాకుండా, ఇంకా చెప్పాలంటే ప్రజారోగ్యాన్ని కూడా, హెల్త్ అండ్ హైజీనిక్ కండిషన్స్ కూడా బాగు చేయడానికి బ్రయన్ గారు కృషి చేశారు. కాబట్టి మొట్టమొదటి ఈ సమాజ వికాస ప్రయోగాన్ని మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుందండి. పంజాబ్ గ్రామీణ పునర్నిర్మాణ కమిషనర్ 1933లో నియమించబడిన తర్వాత ఇది ఇంకా అభివృద్ధి పథకం అనేది ఇంకా ముందుకు సాగిందండి. దాన్ని గమనించిన పంజాబ్ ప్రభుత్వం 1935-36లో 1 కోటి రూపాయల నిధిని కేటాయించడం అనేది జరిగిందండి. ఆ తర్వాత కనుక చూసినట్లయితే తమిళనాడులోని మార్తాండం ప్రయోగం అనొచ్చండి. తమిళనాడులోని మార్తాండము ప్రయోగము అంటారండి, మార్తాండము ప్రయోగం అంటారండి. ఈ మార్తాండం ప్రయోగం ఎక్కడ జరిగిందండి? తమిళనాడులో జరిగిందండి. తమిళనాడులో కనుక చూసినట్లయితే 1921లో జరగడం జరిగిందండి. దీన్ని కనుక మనం చూసినట్లయితే వైఎంసీఏ వారి యొక్క ఆధ్వర్యంలో, డెబ్బై గ్రామాలని దత్తత తీసుకొని, 70 గ్రామాలని దత్తత తీసుకొని మార్తాండంలో ఈ ప్రయోగం అనేది చేయడం జరిగిందండి. యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అంటారండి, వైఎంసీ అండి. వీరి యొక్క ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషించే మౌలిక అంశాలపై శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. మౌలిక అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది మార్తాండం ప్రయోగాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరండి? అమెరికన్ వ్యవసాయ నిపుణుడు స్పెన్సర్ హచ్ అండి. స్పెన్సర్ హచ్ అండి. ఈయన అమెరికన్ వ్యవసాయ నిపుణుడుగా మనం చెప్పొచ్చండి. ఈయన ఈ యొక్క మార్తాండవ ప్రయోగాన్ని 1921లో ప్రారంభించారండి. మా అంటే తమిళనాడులో ఉన్న మార్తాండంలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారండి. దీనిలో 70 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందండి. స్పెన్సర్ హచ్ గారి నేతృత్వంలో ఈ వైఎంసీఏ, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ 70 గ్రామాలు ఉన్న ప్రజలకి శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ శిక్షణ కూడా మౌలిక అంశాలు, వాళ్ళ జీవితాల్లో అత్యవసరమైన మౌలిక అంశాల పైన వీళ్ళకి శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. తద్వారా వీరి జీవితాల్లో అభివృద్ధిని అనేది మనం చూడొచ్చండి, అభివృద్ధిని చూడొచ్చు. అట్లనే శ్రీనికేతన్ ప్రయోగం అండి. మూడోదిగా చూస్తే శ్రీనికేతన్ ప్రయోగము ఇది కూడా 1921లో జరిగిందండి. ఇది కలకత్తాలో ఉన్నటువంటి శాంతి నికేతన్ లో
విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు, విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగూర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేవి జరిగింది అండి. కాబట్టి శాంతి నికేతన్లో శ్రీనికేతన్ ప్రయోగం అనేది జరిగిందండి. వీరి విద్యాభాగంలో భాగంగా ఇది ఒక అంశంగా ప్రయోగం అనేది చేశారండి. 1921లో శ్రీనికేతన్ ప్రయోగం చేయడం జరిగింది. దీన్ని ఏమన్నారంటే ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడం అన్నారండి. ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడం అనేది కాన్సెప్ట్ గా తీసుకొని ప్రజలకి చిన్న కుటుంబంలో వారికి యొక్క శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. చిన్న పరిశ్రమల శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. అయితే చిన్న తరహా కుటుంబానికి పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తూ వయోజన విద్య, ఆరోగ్యము, సంరక్షణ మొదలగు అంశాలపై వీరికి శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది ఎలా స్టార్ట్ చేశారండి, ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడము అనేటటువంటి ఇతివృత్తంతో శ్రీనికేతన్ ప్రయోగం అనేది ప్రారంభించడం జరిగిందండి. ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగూర్ గారి ఆధ్వర్యంలో 1921లో కలకత్తాలో ప్రారంభించడం జరిగిందండి. ఇది సమాజ వికాసానికి కూడా ఈ యొక్క శ్రీనికేతన్ ప్రయోగము సమాజ వికాసానికి కూడా చక్కగా ఉపయోగపడిందండి. కాబట్టి దీనిలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటని మనం చూసినట్లయితే చిన్న తరహా కుటుంబ పరిశ్రమల నిర్వహణకు అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించడమే శ్రీనికేతన్ ప్రయోగం యొక్క ఇంపార్టెన్స్ అండి. అంతేకాకుండా విద్య, ఆరోగ్య సంరక్షణ మీద కూడా వీరికి సరైనటువంటి శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకా చెప్పాలి, నెక్స్ట్ గా చూస్తే బరోడా ప్రయోగము ఇది 1932లో ప్రారంభించారండి. బరోడా ప్రయోగము దీన్ని బిటి కృష్ణమాచారి గారు ప్రారంభించడం జరిగిందండి. బరోడా ప్రయోగము 1932లో ప్రారంభించడం జరిగింది. ఇది బరోడా సంస్థానంలో ఈయన దివాన్ గా చేశారండి. దివాన్ అంటే ప్రధానమంత్రి హోదా అని చెప్పవచ్చు అండి. దివాన్ గా చేయడం జరిగింది. ఎవరండి, విటి కృష్ణమాచారి గారు దివాన్ గా పనిచేశారండి. అయితే ఈయన గమనించిన అంశం ఏంటంటే ఈ యొక్క బరోడా యొక్క చుట్టుపక్కల చూసినట్లయితే మౌలిక అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, వ్యవసాయం అనేది, కోళ్ల పరిశ్రమ రకరకాలనేవి అభివృద్ధి చేయాలి అనేసి నిర్ణయించుకోవడం జరిగిందండి. కాబట్టి ఇక ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంచాలంటే మౌలిక అంశాలు, రోడ్లు వేయటము ఇవన్నీ చేయాలంటే ప్రజల యొక్క సహకారం అనేది ప్రాముఖ్యం అనేసి గమనించినటువంటి విటి కృష్ణమాచారి గారు ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొనే విధంగా వారికి తర్ఫీద్ అనేది ఇవ్వడం జరిగిందండి. కృష్ణమాచారి గారు మనం అందరము కలిసి మన యొక్క ప్రదేశాన్ని, మన యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మనం సాధించవచ్చు అనేసి ప్రజలకి బోధించడం వల్ల ప్రజలు విస్తృతంగా పాల్గొని ఈ యొక్క బరోడా సంస్థానంలో మౌలిక అంశాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేయటము, వ్యవసాయంలో పాల్గొనడము, అట్లనే కోళ్ల పరిశ్రమని అభివృద్ధి చేయటము, ఇట్లా రకరకాలైనటువంటి గ్రామాభివృద్ధి చర్యల్లో వ్యవసాయ రంగంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. తద్వారా ప్రజలకి ఆర్థిక పరమైన అభివృద్ధి మరియు సమాజ వికాస ప్రయోగాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళు కలిసికట్టుగా
ఒక పనిని చేసి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా వాళ్ళకి స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క విటి కృష్ణమాచార్య గారు అనేసి మనం చెప్పొచ్చు. దీని ద్వారా స్థానిక సంస్థలు అనేది స్థానిక సమస్యలు అనేవి ప్రజలే సొంతంగా వాటిని పరిష్కరించుకోగలిగారండి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ప్రయోగం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే సేవాగ్రామ ప్రయోగము ఇది 1933లో ప్రారంభించారండి. ఇది వార్ధాలో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. కాబట్టి ఈ ప్రయోగం కనుక చూసినట్లయితే సర్వోదయ నవోదయ అనే సిద్ధాంతాల మీద ఈ ప్రయోగాన్ని ప్రారంభించారండి. దీనికి ప్రధాన కర్తలు ఎవరంటే జయప్రకాష్ నారాయణ గారు వీరిద్దరు ఈ రెండు సిద్ధాంతాలకి ఆకర్షితులై ఆచార్య వినోబా భావే గారు, జయప్రకాష్ నారాయణ గారు సర్వోదయ నవోదయ సిద్ధాంతాల మీద ఆకర్షితులై సేవాగ్రామ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారండి? ఇది మహారాష్ట్రలోని వార్ధాలో ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇది కూడా ప్రజల యొక్క సమాజ వికాస ప్రయోగాల్లో భాగంగా ఇది కూడా ఒక ప్రయోగం చెప్పుకోవచ్చు. తద్వారా ప్రజలు కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. సమాజ వికాస ప్రయోగాల్లో ప్రజలు పాల్గొనడం అనేది జరిగింది. కాబట్టి సేవాగ్రామం కూడా ఒక ఇంపార్టెంట్ ప్రయోగంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఆ తర్వాత కనుక చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్టు ఫిర్కా ప్రయోగము ఇది 1946లో జరిగిన ప్రయోగము. అప్పుడే మద్రాసు ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రకాశం పొందులు గారు ఈ యొక్క ప్రయోగాన్ని ప్రారంభించారండి. మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి ఎవరండి? టంగుటూరి ప్రకాశం పొంతులు గారు ఈ ప్రయోగాన్ని ప్రారంభించారండి. ఈయన తాలూకాలుగా ఉన్న భాగాల్ని కొన్నిటిని కలిపి ఫిర్కాలుగా ఏర్పాటు చేసి సమాజ వికాస ప్రయోగాల్ని ప్రారంభించడం అనేది జరిగింది. తద్వారా ఈ ఫిర్కా ద్వారా ఎక్కువ అభివృద్ధిని అనేది నమోదు చేయడం జరిగిందండి. తాలూకాలు కంటే ఫిర్కాలు బాగా సమాజ వికాస ప్రయోగాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగిందండి. ఆ తర్వాత వచ్చినటువంటి 1952లో వచ్చినటువంటి సమాజ వికాస ప్రయోగాలు, లేకపోతే 1952లో వచ్చినటువంటి ఈ యొక్క సమాజ అభివృద్ధి పథకంలో దీన్ని విలీనం అనేది చేయడం జరిగిందండి. కాబట్టి ఫిర్కా ప్రయోగాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అనేది గత పంచాయతీ సెక్రటరీ క్వశ్చన్ పేపర్ లో రావడం జరిగిందండి. ఎవరండి? మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి టంగుటూరి ప్రకాశం పొంతులు గారు ఈ యొక్క ఫిర్కా ప్రయోగాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి ఆ తర్వాత 1952లో సమాజ అభివృద్ధి పథకంలో దీన్ని విలీనం అనేది చేయడం జరిగిందండి. ఇక చూస్తే నెక్స్ట్ సరిగ్గా 7 కనుక చూసినట్లయితే ఇటావా ప్రయోగం. దీన్ని ఆల్బర్ట్ మేయర్ గారు ఈ ప్రయోగాన్ని ప్రారంభించారండి. కాబట్టి ఈయన
విదేశీ ఇంజనీర్ గా చెప్పొచ్చు. ఇది 1948 ప్రారంభించడం జరిగిందండి. 1948 ప్రారంభించారండి ఆల్బర్ట్ మేయర్ గారు. ఈయన విదేశీ ఇంజనీరు. ఈయన 97 గ్రామాల్ని ఎంచుకొని ప్రయోగాత్మకంగా పౌర సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయోగాలు చేశాడు. ఈయన 97 గ్రామాల్ని ఎంచుకున్నాడు. ఎంచుకొని దీనికి సౌకర్యాలు పౌర సౌకర్యాలు కల్పించడానికి ప్రయోగాలు చేశారండి. అయితే ఎలా చేశాడంటే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. కళారూపాల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చాడండి. కళారూపాల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చారు. అట్లానే సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలనివ్వండి. వ్యవసాయము, పాడి పరిశ్రమ, చేనేత పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు ఈయన కృషి అయితే చేశాడు. తద్వారా ఈయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క కృషిలో భాగంగా పాలు పంచుకునే విధంగా ఈయనైతే ప్రయోగాలు అయితే చక్కగా చేయడం అనేది జరిగింది. కాబట్టి చూడండి, ఈ యొక్క ఉత్తరప్రదేశ్ లోని ఇటావా ప్రయోగం అనేది 1948 చేయడం జరిగిందండి. ఈయన దీనికి ఆద్యుడు ఎవరండి? ఆల్బర్ట్ మేయర్. ఈయన 97 గ్రామాల్ని ఎంచుకొని పౌర సౌకర్యాల్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారండి. అది ఎలా చేశారండి అంటే కళారూపాలంటే తోలు బొమ్మలు లేకపోతే అప్పట్లో ఉండే ఆ తోలు బొమ్మలాటిలో రకరకాల కళారూపాల ద్వారా ఈ యొక్క ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చాడండి. సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈయన ప్రజల్ని అవేర్నెస్ చేయటం అనేది జరిగిందండి. వ్యవసాయము, పాడి పరిశ్రమ, చేనేత రంగాలు వీటిలో ఎక్కువగా లబ్ధి పొందినటువంటి భాగాలుగా చెప్పుకోవచ్చు. అట్లానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈయన చేసిన ప్రయోగాల్ని చూసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వీటి అభివృద్ధికి కృషి చేయడానికి ముందుకనేది రావడం జరిగిందండి. ఇక నెక్స్ట్ గా చూస్తే నీలోకరి ప్రయోగం. ఇది 1948 ఇది కూడా ప్రారంభించడం జరిగిందండి. ఇది హర్యానాలో ప్రారంభించారండి. దీనికి ఆద్యుడు ఎవరండి? ఎస్కే డే అనేసి చెప్పొచ్చండి. ఎస్కే డే ఈయన దీనికి ఆద్యుడిగా మనం చెప్పొచ్చండి. 1948 చేశారండి నీలోకరి అనేది. ఇది హర్యానాలోని కర్నాల్ జిల్లాలోని నీలోకరి గ్రామంలో అనే ప్రాంతంలో ఈ యొక్క నిరాశులైనటువంటి భారత విభజన సందర్భంగా నిరాశులైనటువంటి 7000 మందికి పునరావాసం కల్పించడం, స్వయం కృషితో వీరు అభివృద్ధి చెందే విధంగా ఎస్కే డే గారు ఈ ప్రయోగాన్ని చేశారండి. తద్వారా వీరు వ్యవసాయ పనిముట్లు తయారు చేయటము, ఇంజనీరింగ్ వర్క్స్ ని మొదలగి వాటిని తయారు చేయటంలో వీరికి శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. వ్యవసాయ పనిముట్లు మరియు ఆ ఇంజనీరింగ్ వర్క్స్ అంటే చిన్న చిన్న ఇంజన్లు తయారు చేయటము ఇలాంటి వాటిలో వీళ్ళకి శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. అంటే టెక్నికల్ శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఇది హర్యానాలోని కర్నాల్ అనే ప్రదేశంలో అనే ప్రాంతంలో కర్నాల్ జిల్లా నీలోకరి ప్రదేశంలో ఈ యొక్క పునరావాస కేంద్రం అండి. 7000 మంది ప్రజలు నిరాశులైపోయారు. ఎందుకంటే అప్పుడు భారతదేశ విభజన జరిగినప్పుడు వీళ్ళు నిరాశులైపోవడం వల్ల వీరికి ఒక క్రాఫ్ట్ లాగా పని అనేది నేర్పారండి. వ్యవసాయ పనిముట్లు తయారు చేయటం, ఇంజనీరింగ్ వర్క్ తయారు చేసి వాళ్ళకి జీవనోభృతిని కల్పించిన వ్యక్తి ఎవరంటే ఎస్కే డే గా మనం చెప్పొచ్చండి. కాబట్టి చూడండి, ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. స్వాతంత్రోద్యమ కాలంలో సమాజ వికాస ప్రయోగాలు అండి. వీటిలో ఏదో ప్రశ్న అనేది రావడానికి అవకాశం ఉంది. ఏది ఏపీఎస్సి గ్రూప్ 3 మెయిన్స్ అవ్వచ్చు, గ్రామ సచివాలయ ఉద్యోగాల కొరకు అవ్వచ్చు. కాబట్టి ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి గ్రామీణాభివృద్ధి పేపర్లో ఇవి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు. ఆ రోజుల్లో వచ్చేసరికి ప్రజల్ని ఏకీకృతం చేసి వారందరి చేత గ్రామంలో అవసరమైనటువంటి మౌలిక వసతుల్ని, వారి సమస్యలు వారే స్థానికంగా వాటిని పరిష్కరించుకునే విధంగా ఈ ప్రయోగాలు అనేవి రూపొందించడం జరిగిందండి.
ఎక్కడైతే ప్రయోగాలు జరిగినో ఆయా ప్రదేశాల్లో అభివృద్ధి అనేది కంట అనేది కనపడిందండి, అభివృద్ధి అనేది పెరుగుతా వచ్చిందండి. కాబట్టి ప్రజల్ని సమాజ వికాస ప్రయోగాలకి వారిని అలవాటు చేయడం ద్వారా తద్వారా భారత ప్రభుత్వం కూడా గుర్తించి 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇవి గ్రామ సచివాలయానికి పంచాయతీ సెక్రటరీకి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద గతంలో ప్రశ్నలు కూడా వచ్చినాయి కాబట్టి వాటి యొక్క ముఖ్యాంశాలు మరి ఒకసారి మీరు గుర్తుంచుకోండి, రాసుకుంటారనేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంతవరకు మన వీడియో చూసినందుకు జయదేవ అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి అప్డేట్స్ కూడా. థ్యాంక్ యూ అన్నాడు.